హలో గైస్, హిట్ టీవీ వెల్కమ్స్. కేఎస్ ప్రసాద్ గారు, నేను మీ నిహాల్. సో ఏదైతే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉదయనిధి స్టాలిన్ గారు ఏదైతే వాళ్ళ అడ్వకేట్ కానీ ఇంకొకరు కానీ తమిళనాడులో ఏదైతే కేసు వేశారో దాని గురించి పూర్తి వివరాలతో మన ముందుకు వచ్చారో కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నిన్న ఏదైతే ఉదయనిధి స్టాలిన్ గారు వాళ్ళ అడ్వకేట్ అనుకోవచ్చు, వాళ్ళ కావాల్సిన మనుషులు ఎవరన్నా అనుకోవచ్చు, వాళ్ళు నిన్న కేసు అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏదైతే వారాహి యాత్ర సందర్భంగా స్పీచ్ ఇచ్చారో, ఈ ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది అని చెప్పారు. ఆ వైరస్ని ఇది కాదు ఇది అని నేను ప్రాపర్గా చెప్పాను. అంటే ఐ మీన్ ఏదైతే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఇలా కాదు ఇలా అని చెప్పారు, దానికి కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అది ఉదయనిధి స్టాలిన్ గారి మీద విమర్శిస్తున్నారు. సో దాని గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో ఉన్న చిన్న చిన్న వైరస్లు అనుకోండి, ఉదాహరణకి సతీ సాగమనాలు కానీ, లేకపోతే భర్త చనిపోయిన వెంటనే తల తీసి తెల్లచీర కట్టడం, ఇలాంటివన్నీ మన సంప్రదాయాల్లో ఉండేవి. వాటిలన్నింటినీ మహానుభావులు కందుకూరు వీరేశలింగం ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ ఎంతో అనితరమైన పోరాట ఫలితమే ఇవాళ దాని అనే సనాతన ధర్మ పరిరక్షణలో పార్ట్ అండ్ పార్సెస్గా మానవత్వాన్ని కూడా పరిరక్షించాలన్నది. ఇప్పుడు మీరు ఉదయనిధి స్టాలిన్ గారా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్వకేటా, లేకపోతే తమిళనాడులో ఒక అడ్వకేటా అన్నది మీరు జనరలైజ్ చేసి చూస్తే, ఇక్కడ మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ సలావుద్దీన్ ఓవైసీ గారు కానీ వాళ్ళు ప్రొవొకేషన్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల్లో అతల మీద కంప్లైంట్లు చేసిన ఉదంతాలు ఉన్నాయి కదా, ద సేమ్ సినారియో. ఇప్పుడు ఆయన నాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి మొత్తం ఊచకోత కోసేస్తాం ఇలాంటివన్నీ మాటలు గమనించారు కదా ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. సో ఇది మంది సెక్యులర్ దేశం, ఒక ప్రొవొకేషన్ అన్నది ఎప్పుడైతే వస్తుందో కొంతమంది మనోభావాలు ఖచ్చితంగా గాయపడతాయి. ఇప్పుడు ఇందులో కాన్సెప్ట్ అనేది ఆలోచించండి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అని వైరస్ అన్నది సనాతన ధర్మంలో తీసుకునే సెన్స్లో ఉంటుంది. నేనే అనుకో ఒక సెన్స్లో తీసుకుంటాను, కానీ తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి, వాట్ ఈస్ ఇట్? నా ధర్మాన్ని అవమానిస్తాడని మొదలెట్టాను అనుకోండి, ఇట్స్ ఎండ్లెస్ నాన్సెన్స్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాట్ ఈస్ అటర్డ్, వాట్ ఈస్ సపోజ్ టు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సెన్సిటివిటీ అన్నది ఎప్పుడైనా మీకు ఒకటే గుర్తుంచుకోండి, బీజేపీ ప్రభావితమైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటున్నారు. యాజ్ ఇఫ్ అన్నట్టు, యాజ్ ఇఫ్ అంటే ఏంటి, ప్రస్తుతం భారతదేశం ఒక లౌకిక దేశం, లౌకిక దేశాన్ని రాజ్యాంగ పరివర్తన చెంది హిందూ దేశంగా చేయమనండి, అర్థమైందా? ఇది ఏది జరగకుండా ది లివ్ ఇన్ ఇల్యూజన్, ఇది ఏదో అయిపోయినట్టు మనందరం హిందువులు మనకు అన్యాయం జరిగిపోయిందన్న ఫాల్స్ ఇల్యూజన్స్లో ఉంటున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో చూడండి, ముస్లిం సామాజిక వర్గం సంఘటితం అవుతారంటారు. సార్ వాళ్ళు ఎప్పుడైనా సరే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కంపారిటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఒకే తేట మీద ఉండకపోయారు అనుకోండి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? బ్రిటిషోడు నేర్పు వెళ్ళిందే కదా డివైడ్ అండ్ రూల్. సంచేత వాళ్ళు ఏమంటారు, సమూహాలుగాను సామూహికంగాను ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి శనివారం వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, సోమవారం శివుడి గుడికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి, లక్ష్మీవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళాలి, ఇవన్నీ మనం బాగానే ఉంటాయి. కానీ మనం ఎంత కన్సాలిడేటెడ్గా వెళ్తాం వెసెస్ ఆదివారం చర్చికి వెళ్ళే నేపథ్యం క్రైస్తవ సామాజిక వర్గం, శుక్రవారం నమాజ్ చదివినప్పుడు ముస్లిం సామాజిక వర్గం, ఇవి సమూహాలు. మీకు అర్థమవుతున్నాయి సార్? వాళ్ళు వాళ్ళ వారాలని చిత్తశుద్ధితో చాటుకుంటున్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికల్లా ఏమవుతున్నాయంటే మనకి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయి. ఇప్పుడు నాకు ఉదాహరణకి మన గవర్నర్ నరసింహన్ తీసుకోండి, గత గవర్నర్ ఉండేవాడు, ఆయన శైవుడు, సారీ శ్రీ వైష్ణవుడు, శైవ గుళ్ళకి వెళ్ళిన ఉదంతాలు లేవు. అలా ఈయన ఓన్లీ తిరుపతి పాతిక పైసలు వెళ్ళడం లేదంటే ఏమన్నప్పుడు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాడు ఇలాంటివన్నీ మనం గమనించాలి. సో ఇట్లాంటివి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కొంత సిచ్యువేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు ప్రతిదానికి ఒక అడాప్టబిలిటీ ఉండి ఇట్ ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అన్నప్పుడు దాంట్లో మంచో చెడ్డో నీకు నచ్చినట్టుగా నువ్వు సమాజంలో నడుచుకోవడానికి అనువయించుకుని వెళ్ళాలి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రొవొకేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, లేదా 4 హిందూ సంఘాల్లో శ్రీ వైష్ణవులను తీసుకొచ్చి ఇదేంటి మా శివుడి గుడికి వెళ్ళమని చెప్పి గవర్నర్ గారు ఇంటి ముందు ధర్నా చేయడం ఎంతవరకు సంబంధించు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది వాస్తవంగా తప్పది. ఎందుకంటే ఎవరు నచ్చిన సిద్ధాంతం వాళ్ళకి కట్టుబడే ముందుకెళ్తారు. అలాగే ఈ సనాతన ధర్మం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఎవరి ఒపీనియన్తో వాళ్ళు క్యారీ అవుతున్నప్పుడు నీకు ప్రైమా ఫేస్గా ఎక్కడ దాడి జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది మాని మీద మాట్లాడితే చాలా బాగుంటుంది. ప్రధానికి రాముల వారి తల తీరిన విషయంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు రథదగ్ధాలతో ఉన్నప్పుడు ఆ రోజు పిలుపులకి పోరాటాలకి ఏ విధ ప్రాతిపదిక మీద జరిగే చెప్పనండి. ప్రధానికి ఇదే పని ఆ రోజు విశ్వ హిందూ పరిషత్తో కానీ, లేదంటే ఈ శంకరాచార్యపేట సద్గురుపేటలు ఇవన్నో 100 పేటలు ఉన్నాయి, వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి నేను ఒక పొలిటికల్ పార్టీగా నేను ఒక వేదిక క్రియేట్ చేశాను, మీకు దీంట్లోంచి మనం ఒక డ్రైవ్ చేద్దాం. ఎందుకంటే రాములు వారు మన ఆది పురుషుడు, మనకి ఆ దేవదేవుడికి జరిగిన అన్యాయానికి ఇవాళ మా పార్టీ తరఫున ఈ విధంగా చేస్తామని, ఇఫ్ ఇట్ ఈస్ బీన్ కంటిన్యూడ్ ఫ్రమ్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఎగ్జాంపుల్, అంటే సనాతన హిందూ ధర్మ సిద్ధాంతానికి కట్టుబడి
జనసేన పార్టీ అనో లేదా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన అంశాలతో పోరాటం కంటిన్యూ అవుతుంది అనుకోండి సార్, ఈరోజు తిరుపతి ప్రసాదం పట్ల అన్యమత ప్రచారాలు వీటిలన్నిటి మీద గత ప్రభుత్వాలు ఏం చేసాయనేది చూసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కాపాడే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని బురదల్లే కార్యక్రమంలో నిజ నిర్ధారణ జరగకుండా అదే కదా గౌరవ న్యాయస్థానం చెప్తుంది. ఒక కాంట్రడిక్షన్ సిచ్యువేషన్స్ డ్రైవ్ అవుతుంది. ఇది మీరు నిశ్చితంగా గమనిస్తే సినిమాటిక్గా చూసుకుంటే హరీష్ శంకర్ గారు ఓజీ సినిమా డైలాగ్ ఒకటి సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నాడు. అంటే దిస్ ఆల్ ఆయనకి నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో ఎప్పుడు స్పీచ్ మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వం అని మాట్లాడేవాడు. ఇప్పుడు ఇది సనాతన ఆయనకి ఏంటంటే బుర్రలో ఒక చెడ పురుగులు ఏదో ఒకటి వస్తుంది, వచ్చిన వెంటనే ఇంకా అది దొలిచేస్తూ ఉంటుంది. నిజంగా ఆయనకి పరిశోధనాత్మకంగా దాని మీద పూర్తి అవగాహనతో దాని మీద డెలిబరేషన్స్ ఉన్నాయనుకోండి సార్, అట్లీస్ట్ దిస్ ఇస్ నథింగ్ రాంగ్. ఒక మనిషి ఒక పెర్సెప్షన్ తీసుకుని దీంట్లోంచి నేను బయటకు వస్తాను, ఈ పెర్సెప్షన్ తప్పు లేదా ఈ పెర్సెప్షన్ రైట్ అనుకోవడం మనం నైజం. ఇక్కడ గతం టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు, నిన్న జరిగిందాన్ని తప్పు సరిదిద్దుకోవడం తప్పు నేను కాదంటలే, కానీ యాజ్ ఇఫ్ ఏదో అయిపోయిందని ఇంటర్ప్రిటేషన్స్తో మాట్లాడడం ఆ దాన్ని అన్ని దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు దక్షిణాదిన ద్రవిడ కల్చర్తో ఉన్న తమిళనాడులో వాళ్ళు అక్కడ ఆర్యులు ద్రవిళ్ళు వాళ్ళ ఒక మనోభావాలు ఎలా ఉంటాయన్నది దాని మీద గౌరవ అడ్వకేట్ గారు ఆయన ప్రతిస్పందించి కంప్లైంట్ ఇచ్చారు. సంచిత ఏమవుతుందంటే సెక్యులర్ దేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ రోజు అలా మాట్లాడినప్పుడు ఆడవారు కంప్లైంట్ ఇవ్వడానికి ఈయనవారు కంప్లైంట్ ఇవ్వడానికి వెనక పూర్వపరాలు అంటే మూహపరాలు అవన్నీ కాదండి, ఇది రోజు రెగ్యులర్ రొటీన్ థింగ్స్. అంటిల్ అండ్ దెన్ ఒక సెన్సిబుల్ సిచ్యువేషన్స్ని మనం అనవసరంగా మాట్లాడితే దానివల్ల వచ్చే పరిణామాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వైరస్ అన్న దానికి సనాతన ధర్మంకి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆయన ఇంటర్ప్రిటేషన్ ఏంటో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. సో ఇవన్నీ జరగనప్పుడు ఏమవుతున్నాయంటే ఎవడి నచ్చిన ఇంటర్ప్రిటేషన్ వాడు తీసుకుని వాడు అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ వెళ్తే ఇట్స్ ఎండ్లెస్ నాన్సెన్స్ సార్. ఇదే దాని మీద నిన్న ఎప్పుడైతే కేసు అనేది ఫైల్ అవడం జరిగిందో వెంటనే ఏదైతే జన సైనిక్ ఏదైతే ఉన్నారో పార్టీ వాళ్ళు అందరూ అలర్ట్ అయిపోయి మీకు దమ్ముంటే తమిళనాడు నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఇఫ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ వెళ్తే ఈ గ్యాప్లో అక్కడ ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి, అంటే అక్కడ లేరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు, మీరు తప్పుగా మాట్లాడి ఆయన మీద కేసు మరి రివర్స్ మీద కేసు పెడితే ఇదేంటి అనేది వాళ్ళందరూ ప్రశ్నిస్తారు. ప్రొవోకేషన్ అండి. ఇప్పుడు అంత అక్బరుద్దీన్ ఓవైసీ గారు 15 నిమిషాలు చాలు 20 నిమిషాలు చాలు అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన గౌరవ న్యాయస్థానికి తల వంచి ఆయన అటెండ్ అయ్యాడు కదా, ఆ కేసు కొట్టేసేదాకా ఈ హాస్ ఫాట్ ఫర్ హిస్ బెస్ట్ అవునా కదా. సో ఇక్కడ ఏమవుతాయంటే సార్, మీరు రాజకీయ క్షేత్రంలో ఈ ఛాలెంజ్లు సర్వసాధారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అప్పుడు కలిగితే రఘురామ కృష్ణరాజు గారు అరెస్ట్లు ఇవన్నీ మనం కలమని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తికి అరెస్ట్ అయిందా, ఏ సమూహాలు చెడ్డేసుకున్నాయి చెప్పండి చెప్పండి సార్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారిని జైల్లో పెట్టారు అవునా కదా. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సమూహాలు ఏవి సార్? ఒకటి చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. చట్టం న్యాయం ధర్మం సమపాలనలో సమచితంగా నడిపించే రాజకీయ నాయకుడు కావాలి. మీకు అర్థమవుతుందా? ఒక పక్క ఆయన ధర్మం పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయన్న కాంట్రడిక్షన్ చూడండి. న్యాయాన్ని మేము పరిరక్షించే కార్యక్రమం, ధర్మం తప్పుతారు అక్కడ. ఏది ప్రొవోకేషన్? అవును, మా మీరు రండి మా వాళ్ళు చూసుకుంటారు అంటే ఆయన అనట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రొవోకేషన్ కూడా తప్పే కదా. అవును, ఈ సెన్సిటివిటీ మీరు అర్థం చేసుకోండి. న్యాయం ధర్మం పరిరక్షించవలసిన బాధ్యత ఉంటుంది, నాలుగు పాదాల మీద ఉండాలి ఇవన్నీ అన్నప్పుడు. ఏది సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్పీచ్ ఇచ్చిన తర్వాత సార్ చాలామంది సార్ ఇప్పుడు కూటమి నాయకులే చాలా టీడీపీ వాళ్ళని చెప్తాను నేను, టీడీపీ వాళ్ళే చాలామంది ఆ స్పీచ్ వినిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మెల్లమెల్లగా బీజేపీ తరపున మాట్లాడుతున్నారు అని అంటే వెళ్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దుర్గగుడి సంఘటన చూసినా కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంఘటన చూసినా కానీ ముస్లింతో కంపేర్ చేసుకుంటారు. అక్కడ కూడా ముస్లిం అనే పెద్దగా తీసుకొచ్చారు, ఇక్కడ కూడా తీసుకొచ్చారు. మెల్లమెల్లగా బీజేపీ వైపు వెళ్తున్నారు అంటే ఆ బీజేపీ చిన్న స్క్రిప్ట్ లాంటిది అటే మూవ్ అవుతున్నారు అనే టీడీపీ వాళ్ళు అని అంటున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు రాలేదు, ఇప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే ఈ సిచ్యువేషన్స్ మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు అని అంటారు. నిజమేనా సార్ అది? వాళ్ళు ఏమన్నారో నాకు అనవసరం సార్. అంటే ఈ స్టేట్మెంట్ దాని మీద నేను ఒకసారి వివరణిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా సరే సార్, ఇప్పుడు సడన్గా నేను సెక్యులర్ దేశంలో ఉండే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అలా మాట్లాడడం ఎంతవరకు సంబంధించాం అంటే నాకు మైక్ ఇవ్వండి తప్పనే చెప్తాను. మీకు అర్థమవుతుందా? ఒక సూరుద్భావ వాతావరణంలో తమిళనాడుతోనూ ఆంధ్రప్రదేశ్తోనూ ఈవెన్ మనం కర్ణాటక తమిళనాడు ఈ సదరన్ స్టేట్స్ అన్నీ తీసుకోండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ, సత్సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అండి. అవును సార్. ఇప్పుడు మనమే రాజరిక వ్యవస్థలో లేవు, సామంతరాజులం కాదు కదా ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవడానికి. ఇది ఎంత ప్రొవోకేషన్? ఎంతవరకు ఇప్పుడు ఇదే మణిపూర్ జరిగిన ఉదంతాలు ఏంటి? ఈ ప్రొవోకేషన్సే కదా అనవసరంగాను
కొంతమంది మనోభావాలకు గాయాలి. అక్కడ సామాజిక స్థితిగతులు ప్రభావితం అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వ స్పందన లేనప్పుడు వచ్చే తిరుగుబాట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. యు గాట్ ఇట్? ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు ఉదాహరణకి ముస్లిం సామాజిక వర్గం మీద ఆయన మాట్లాడుతున్న ప్రొకేషన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడో తేరదు, కన్సల్టేట్ అవుతాయి. ఆ కన్సల్టేట్ అయిన దగ్గర నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఎవరి బాధ్యత? మళ్ళీ ప్రభుత్వం ఉన్నది మీరే. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల లడ్డు విషయంలో సనాతన ధర్మానికి అన్యాయం జరిగింది ఆయన ఆయన ప్రాస్పెక్ట్లో. అధికారులే మీరు కదా సార్, అధికారంలో ఉన్నది మీరే కదా, తక్షణ చర్యలు తీసుకోండి. ఇప్పుడు సంబంధిత ఇవో ధర్మారెడ్డి, నువ్వు ఈ ప్రాతిపదిక ముందు నీ ఆయన, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. ఎందుకు? ఎలక్షన్ కోడ్లో ఉంది, వాళ్ళు చెప్తున్న నెలలన్నీ తీసుకుంటే జూన్ జూలైలో వచ్చింది ఎన్డీఏ కూటమి. జూన్ జూలై కన్నా ముందు పరిణామాలు లేకపోతే తర్వాత పరిణామాలు ఇవన్నీ ఎవరిది బాధ్యత అవుతుంది? ప్రభుత్వ అధికారిగా ఇవో, తర్వాత కొత్తగా ప్రతిష్ఠించిన ఇవో, ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ మూడే కదా కాన్సెప్ట్. ఈ ముగ్గులో కాకుండా ఇంకెవరు తప్పు చేస్తాడు? అవును. చూడు, ఒకే సిచ్యువేషన్ చుట్టూ తిరుగుతుందా, ఏ ఆర్డీ లారీ టర్నింగ్ తిరిగిందట, 6 రోజులు పట్టిందట, 10 రోజులు పట్టి, దట్ ఈస్ హూస్ బిజినెస్ ఇట్ ఈస్ సార్. ఇప్పుడు కదా అనవసరమైన విషయాలు ప్రజల్లో చర్చనీయ అంశాలు చేస్తున్నారు కదా. అది కాకుండా కన్స్ట్రక్టివ్గా ఏఆర్ డైరీ నుంచి ఎన్ని లారీలు వచ్చాయి లోపలికి, ఎందుకు సార్? ఇప్పుడు సిట్టే ఇక మునిపే సంబంధిత ఈవో గారు ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నాకు డేటా ఇవ్వండి, ఎన్ని ఏఆర్ డైరీ నుంచి వచ్చాయి, ఎన్ని ఇక్కడ వైష్ణవి నుంచి వచ్చాయి, ఇవన్నీ నాకు ఒకసారి ప్రజలకు చెప్పాలి అన్న బాధ్యత ఏది ఎవరిదైనా? ఈ లెల్లి పెట్టకథల చుట్టూ అందరినీ పరిభ్రమించేలా చేసి ఏదో ఒకటి నిజం అనుకునే ఒక ఛానల్లో అన్ని, ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఇది అబద్ధం అని ఇంకో ఛానల్, ఇవన్నీ మనకెందుకండి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ధర్మ పరిరక్షణ అధికారం నీ చేతిలో ఉంది. ధర్మాన్ని పరిరక్షించమనే అధికారం ఇస్తుంది మీకు ప్రజాప్రభుత్వం. ఆ దిట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్. రెండు ఇద్దరు ఈవోలను పట్టుకుని, పిలకలు పట్టుకుంటే సరిపోయింది. కేంద్రపై నీ ఆయనలో వచ్చింది, ఈ ఆయనలో వచ్చింది, ఇది కల్తీ ఉందట, టాగుణితమే కదా. లేదు సార్, ట్రస్ట్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవి, రిజెక్షన్ ప్రొసీజర్ ఇది, రిజెక్ట్ చేసింది ఇది, దాంట్లో క్రెడిబిలిటీ సెన్స్ ఏమిస్తారండి మీరు? ఏ ప్రపంచ తెరబడిపోయే కార్యక్రమం ఇది? ఏమన్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.